पार्षद अध्यक्ष अमरावती मंडल वैकुंठपुर वेंकटेश्वर स्वामी आलय अध्यक्ष అక్కడ కొండ ఉంది ఆ కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉన్నదా ఉంటే ఎప్పటి లోపల అది ప్రారంభిస్తారనేది గౌరవ మంత్రివర్యులు చెప్పాల్సిన కోరుతున్నాను అధ్యక్ష సూర్యరావు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో అనేక దేవాలయాలని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఆదరిస్తుంది. కొన్ని దేవాలయాలని హిందూ దేవాలయాలని హిందూ సాంప్రదాయాన్ని పోషిస్తున్నటువంటి గొప్ప సంస్థ అధ్యక్ష. 2009 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వంలో శాంక్షన్ లేకపోయినా ఒక కళ్యాణ మండపం కట్టడం కోసం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవస్థానం అన్నటువంటి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉందో ఆ దేవస్థానం ప్రాంగణంలో ఒక దేవ కళ్యాణ మండపం నిర్మించడానికి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ధర్మిలా నేను వచ్చి మరలా 2014లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చే వరకు దాని మీద ఒక రూపాయి నిధులు కూడా మంజూరు చేయలేదు. కేవలం మంజూరు కాకుండానే శంకుస్థాపన చేసినటువంటి నేపథ్యాన్ని సందర్భంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ధర్మిలా మరలా డబ్బు అలాట్ చేయడం ఆ పనిని ప్రారంభిందారని అనుకునేసరికి ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి అసలు ఆ దేవాలయాన్ని కానీ దేవాలయ ప్రాంగణాన్ని కానీ ఆ ప్రాంతానికి కానీ సంబంధం లేనటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి ఆ కోర్టుని ఆశ్రయించడం, కోర్టు నుంచి నిర్దిష్టమైనటువంటి డైరెక్షన్ లేకపోయినప్పటికీ ఆ పనిని ఎందుచేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు టేకప్ చేయడం లేదో, ఎందుకు మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ చిన్న చిన్న రాజకీయాలకి దేవస్థానం వారు కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి ఆ దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులు కానీ ఎందుకు వారికి భయపడి ఆ కట్టడాన్ని ఆ చారిత్రక కళ్యాణ మండప నిర్మాణాన్ని ఎందుకు కొనసాగించడం లేదో ఇప్పటికైనా మరి మంత్రి గారు నేను ఇప్పుడు కానీ మంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. దయచేసి మీ ద్వారా మరలా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారుల్ని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారిని మంత్రి గారు ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన ఈ పని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు. సార్, తిమ్మమ్మ మరిమానం టీటీడీకి వచ్చిన రిపోర్ట్ అయితే అక్కడ ఒక సమాధి ఉన్న కారణంగా టీటీడీ టేకప్ చేయకూడదు అనేది తప్పనిసరిగా మిత్రులు అక్కడ లేదు అనేది ఒకసారి మరొకసారి మరలా ఎంక్వైరీ చేసి తగిన నిర్ణయం తీసుకుంటాం. అలాగే మిత్రులు శ్రీధర్ గారు అడిగిన ప్రశ్నకు వైకుంఠపురంలో వెంకటేశ్వర దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పించడం జరిగింది. దానికి సంబంధించిన ఈ ఆర్కిటెక్చర్ వర్క్స్ కి ఆదేశించడం జరిగింది. ఇవి రాగానే దానికి ఒక కాలపరిమితితో కూడిన యాక్షన్ ప్లాన్తో సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, అలాగే పెద్దలు సూర్యారావు గారు టీటీడీ కళ్యాణ మండపం గురించి అడిగారు, తప్పనిసరిగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వారికి కూడా తెలియజేసి వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. క్వశ్చన్ నెంబర్ 3303 మీన్స్ ఫర్ హెల్త్. అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం అవునండి. బి ప్రశ్న సమాధానం, శాస్త్రీయ పారిశుద్ధ విధానాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేయటం అవుతున్నది. అందులో జీవ వైద్య వ్యర్థ పరిష్కారం ముఖ్యాంశంగా ఉంది. జీవ వైద్య వ్యర్థాలు పరిష్కారం కోసం కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం సంబంధిత జిల్లాల్లోని అన్ని ఆసుపత్రులను ఏజెన్సీలతో అనుసంధానం చేయటం అయింది. మంత్రి గారు చెప్పినట్టుగా అధ్యక్ష, ఈ బయోమెడికల్ వేస్ట్ అనేది జిల్లా ఆసుపత్రుల్లో అనుసంధానమైంది కానీ అధ్యక్ష, ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో ఇది ఎక్కువగా వస్తూ ఉంది అధ్యక్ష. ఈ ప్రతిక తీసుకున్నట్టయితే గుంటూరు జిల్లా వాళ్ళు వచ్చేసి మా జిల్లాలో కలెక్షన్ చేసుకుంటూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు వచ్చిన రోజైతే రెండు రోజులకోసారి వచ్చి కలెక్షన్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు రాని రోజుల్లో 3 రోజుల వరకే కూడా ఈ బయోమెడికల్ వేస్ట్ ముఖ్యంగా ఈ బాడీ వేస్టేజ్ అంతా కూడా నిల్వ ఉంటుంది అధ్యక్ష. దీంతోపాటుగా మా అధ్యక్ష, ఈ చిన్న హాస్పిటల్స్ అనే అధ్యక్ష మండల కేంద్రాల్లో ఉన్నటువంటి నర్సింగ్ హోమ్స్ వాళ్ళు కూడా ఈ వేస్టేజ్ని సక్రమంగా చేయడం లేదు అధ్యక్ష. పట్టణాల్లో కానీ పల్లెటూరులో ఉన్నటువంటి ఆర్ఎంపీ పిఎంపి వాళ్ళు ఉపయోగించే వేస్ట్ మొత్తం కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి చెత్త డస్ట్బిన్లో వేస్తున్నారు అధ్యక్ష. ఇవి రిమూవ్ చేసేటప్పుడు పారిశుద్ధ్య కార్మికులకి ఆ నీడిల్స్ పుచ్చుకోవటం,
అవి అక్కడ వచ్చి 2-3 రోజులు ఉండటం మీకు తెలుసు అధ్యక్ష. ఇది ఈ బ్యాక్టీరియా మన వాడినటువంటి సాయిల్ సోక్ చేసినటువంటి లెనిన్ వల్ల బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ పెరగటం ఇది వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనకు సంబంధించి మంత్రి గారు చెప్పినట్టు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల విషయంలో అధ్యక్ష స్టాఫ్స్ ఇన్సఫిషియన్సీ కావచ్చు, రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ అధ్యక్ష దీని మీద వాళ్ళు దృష్టి పెట్టింది పెద్దగా లేదు అధ్యక్ష. ఇండస్ట్రీస్లో వాళ్ళు చూస్తున్నారు కానీ ఈ బయోమెడికల్ వేస్ట్ మీద పొల్యూషన్ డిపార్ట్మెంట్ కంట్రోల్ వాళ్ళు సూపర్విజన్ కూడా చాలా తక్కువగా ఉంది అధ్యక్ష. ఈరోజు మనం తీసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ DMHO గారు కానీ డిస్టిక్ కోఆర్డినేటర్ కానీ ఇందులో సభ్యులుగా ఉండే పర్యవేక్షణ గవర్నమెంట్ హాస్పిటల్ వరకే వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. కానీ అధ్యక్ష ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో చేసినటువంటి ఎక్కువ ఏదైతే మనకు వస్తుందో వేస్టేజీ దానిని వీళ్ళు సక్రమంగా చేయటం లేదు అధ్యక్ష. ఈ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో వాళ్ళు ఏదైనా రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సినటువంటిది అది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష ఈ సిబ్బంది ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వేస్టేజ్ మీద కావాల్సినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం లేదు. ట్రైనింగ్ లేనటువంటి వ్యక్తుల్ని అక్కడ ఉంచేసినందువల్ల వాళ్ళకి అవగాహన లేక దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయలేదు కూడా అవగాహన లేకుండా వాళ్ళకు కూడాను ఆక్యుపేషన్ హజార్స్ వచ్చేటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద సమగ్రంగా ప్రభుత్వం చర్యలు మానిటరింగ్ చేసే విధంగా చర్యలు తీసుకొని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రైవేట్ హాస్పిటల్స్ మీద డెఫినెట్గా మున్సిపల్ డిపార్ట్మెంట్తోనూ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడి తప్పకుండా చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కొత్త శానిటేషన్ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలా బాగున్నాయి అధ్యక్ష. టీచింగ్ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ముఖ్యమంత్రి గారు మొన్న చూసి రిపోర్ట్ చూపించి మేము దీనికి సులభ్ ఇంటర్నేషనల్ వాళ్ళని నాలెడ్జ్ పార్ట్నర్గా తీసుకుని ఆ గ్యాప్స్ ఏమున్నాయంటే వాళ్ళు చెప్పారు అధ్యక్ష. రోగుడికన్నా 70% బెటర్ దాన్ ఎర్లియర్. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అండ్ క్లీన్లీనెస్, శానిటేషన్ 95% అధ్యక్ష, సెక్యూరిటీ 88%, పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్ 84% వచ్చింది. కానీ వీటిని ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా 30-50 బెడ్ హాస్పిటల్ కూడా సీఎం గారు తీసుకోమన్నారు. దీని మీద ప్రభుత్వం 200 crores కనబట్టి ఇప్పుడు హాస్పిటల్స్లో పూర్వం వెళ్తే అమ్మో లేనిపోయిన జబ్బులు వస్తాయని ఇప్పుడు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇంకా కింద లెవెల్ హాస్పిటల్ కూడా చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా తప్పకుండా తీసుకొచ్చి ఒకసారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మాట్లాడి వాటిని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళ బయోమెడికల్ వేస్ట్ కూడా ప్రాపర్గా డిస్పోజ్ అయ్యేట్టు చూస్తాం. ధన్యవాదములు అధ్యక్ష. మరి ఈరోజు ఈ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన వైద్య ఆరోగ్య శాఖలో ఒక మేజర్ పార్ట్గానే ఉంది. ఇప్పటికే 3.5 సంవత్సరాల్లో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల NTR ఆరోగ్య సేవ అయితే కానీ, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే కానీ అనేక పథకాల వల్ల ప్రజలు ఒక భరోసాతో ఉన్నారు అధ్యక్ష. అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మాచులు మంత్రి గారు కూడా ప్రతిసారి ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ని ఇన్స్పెక్షన్ చేయడంలో క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే మన రాష్ట్రంలో ఇంప్రూవ్ అయిందని ఖచ్చితంగా మనం చెప్పగలము. అందులో అనుమానం లేదు అధ్యక్ష. అయితే ఇక్కడ ఈ బయో వేస్ట్ మేనేజ్మెంట్లో అయితే కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా వరకు ఇబ్బందులు మనం బయటపడవచ్చు. ఒకసారి చూసుకుంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో మంత్రి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. CHCలో అడుగుదాం అనుకున్నాను, వారు రిప్లైలో కూడా చెప్పారు CHCలో ఉంది. అలాగే PHCలో కూడా ఈ బయో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధ్యక్ష మీకు కూడా తెలుసు, ఋతురీచ మీరు కూడా మా అందరికన్నా మంచి ప్రాక్టీస్ చేసిన ఒకప్పుడు ప్రాక్టీస్ చేసిన డాక్టర్ గారు మీరు. అలాగే ఏదైతే ఈ బయో వేస్ట్ వల్ల మనం ప్రాపర్గా మేనేజ్మెంట్ చెయ్యకపోతే హాస్పిటల్ అసోసియేషన్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. అందుకనే ఇన్స్టిట్యూషన్స్ నుంచి PHC వరకు ఖచ్చితంగా ప్రాపర్ మేనేజ్మెంట్ అయితే జరగాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గవర్నమెంట్ సెక్టార్లో జరగాల్సిన అవసరం ఉంటే, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ నర్సింగ్ హోమ్స్ తీసుకుంటే చాలా వరకు హాస్పిటల్స్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా జరగలేదని ఒక భావన అయితే ఉంది. దీనివలన హాస్పిటల్ అసోసియేటెడ్ డిసీజెస్ వస్తే మేనేజ్మెంట్ కూడా మనకు కష్టం. ఇప్పటికే 3.5 సంవత్సరాల్లో వైద్య ఆరోగ్య శాఖలో ఎంతో ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ప్రజలు ఒక భరోసాతో ఉంటున్నారు,
ఈ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చేయగలిగితే ప్రజలు ఇంకా భరోసాతో ఉండగలుగుతారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే ఈరోజు 10-bedded హాస్పిటల్ కానీ 20-bedded హాస్పిటల్ చిన్న చిన్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. మండల్ హెడ్ క్వార్టర్స్తో సహా ఈ హాస్పిటల్లు ఉన్నాయి. అక్కడైతే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు పెద్ద ఇంపార్టెంట్గా తీసుకోవడం లేదు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటట్టుగా చేయాల్సిన బాధ్యత అయితే ఉందని మీ ద్వారా మంత్రి గారికి అభ్యర్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా హాస్పిటల్స్లో మనం యెల్లో కలర్ కానీ రెడ్ కలర్ బ్లూ కలర్ మూడు బాక్సులు పెట్టడం అవన్నీ కూడా మీకు తెలిసిన అధ్యక్ష. దానివల్ల ఈ షార్ప్ ఆబ్జెక్ట్లు అనేది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ వల్ల నీడిల్స్ కానీ లేకపోతే ఇంకోటి పరికరాల వలన మనం ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే వాటిని డిస్పోజ్ చేసేటప్పుడు కూడా ఆ డిస్పోజ్ చేసే సిబ్బందికి కూడా డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా తగినని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మంత్రి గారిని అభ్యర్థిస్తూ ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు మనం పొల్యూషన్ బోర్డు నామ్స్లో తీసుకుంటే పొల్యూషన్ బోర్డు అయితే మాత్రం ఈ హాస్పిటల్ నిర్వహణ ఈ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్లో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని అయితే ఒక భావన అయితే రావడం లేదు అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళు సరైన దాంట్లో అవగాహన లేకనో లేకపోతే ఇంకోటి అయితే అవ్వచ్చు. పొల్యూషన్ బోర్డ్ సార్, పొల్యూషన్ బోర్డు వాళ్ళు కొంచెం దీన్ని స్ట్రింజెంట్గా తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఖచ్చితంగా దీన్ని అమలు పరచాలని విధానం ఏదైనా ఒక రూపకల్పన చేస్తే మనం ఇప్పటికే మన వైద్య ఆరోగ్య శాఖ 3.5 సంవత్సరాల్లో మీ కృషి ఫలితం వల్ల చాలా ప్రజలు మనం చేరువయ్యాం. ఇక ఇది కూడా చేయగలిగితే ఇంకా బాగుంటుందని మీ ద్వారా మంత్రివర్యులు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారి సంకల్పం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్. గౌరవ మంత్రివర్యులు చెప్పిన విధంగా శానిటేషన్కి సంబంధించి ఒక జీవో ఇచ్చారని చెప్పడం జరిగింది. ఈరోజు మా ఎమ్మగనూరు నియోజకవర్గంలో 50-bedded హాస్పిటల్ అధ్యక్ష. అక్కడ హాస్పిటల్ ప్రిమిసెస్సే కాకుండా కాంపౌండ్ వాల్ లోపల ఉన్న ప్రిమిసెస్ కూడా చాలా పెద్ద హాస్పిటల్. చాలా పలుమార్లు కూడా ఈ శానిటేషన్ మీద నేను మంత్రివర్యులు గారు కూడా వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఈ అవుట్సోర్సింగ్ ఏదైతే ఇచ్చామో మనము వాళ్ళకి ఎంత మటుకు నిధులు కేటాయించాం, అదేవిధంగా వారు ట్రైన్డ్ పీపుల్ కూడా ఉన్నారా లేదని కూడా అర్థం కావడం లేదు. కలెక్టర్ గారికి కూడా చాలా మార్లు ఈ దృష్టి తీసుకెళ్లాం. హెచ్డిఎస్ మీటింగ్ పెట్టి కూడా ఈ యొక్క ప్రిమిసెస్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి కూడా పలుమార్లు చెప్పినా కూడా వారిలో మార్పు రాలేదు. ఈరోజు మా మంత్రివర్యులు చెప్తున్నారు ఇప్పుడు జీవో ఇచ్చారని చెప్పి. ఈ జీవో ఇచ్చిన దాని మీద అక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది మీద ఏదైతే వాళ్ళు సక్రమంగా చేయకపోతే చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఎంత నిధులు కేటాయిస్తున్నాం శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి, ఈరోజు హాస్పిటల్ అప్లిఫ్ట్ కానీ ప్రిమిసెస్ పరిశుభ్రత మీద కానీ ముఖ్యంగా. ఈరోజు మార్చరీస్ ఉన్నాయి అధ్యక్ష, వారు చెప్పిన ఇప్పుడు బయోకెమికల్ వేస్ట్ ఏదైతే డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయో, ఈరోజు శానిటేషనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ వేస్టేజ్ని డిస్పోజ్ చేసే విధానంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. సభ్యులు గౌరవ సభ్యులు చెప్పినట్టు ఆక్యుపేషన్ హెజార్డ్స్ వచ్చేది చాలా రకాలుగా అవకాశాలు ఉన్నాయి. దయ ఉంచి మంత్రివర్యులను కోరుతున్నాం ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో ఇచ్చారో ఇంకా ఎఫెక్టివ్గా ఉండేటట్టుగా వారి మీద చర్యలు కూడా చూసేటట్టు దృష్టి పెట్టేటట్టు ఎంత నిధులు కేటాయించారనే విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సభ్యులకు కానీ హెచ్డిఎస్ సభ్యులకు కూడా తెలిసే విధంగా పెట్టాలని చెప్తూ కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, ఈ బయోమెడికల్ వేస్ట్కి సంబంధించి హాస్పిటల్స్ గవర్నమెంట్ సెక్టర్ కన్నా కూడా ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్లో ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ సెక్టర్లో చర్యలు తీసుకున్నప్పటికి కూడా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ సెక్టర్లో ఇంక కొద్దిగా రిజిడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, బయోమెడికల్ వేస్ట్ కోసం మన హాస్పిటల్ అన్నింటిలోనూ 3 రకాల డస్ట్బిన్లు పెడతాం అధ్యక్ష. రెడ్ బిన్లో బయోమెడికల్ వేస్ట్ డెలివరీ అయ్యేటప్పుడు ఇవన్నీ ఆ రెడ్ బిన్లో రెడ్ దాంట్లో వేయాలి, అలాగే యెల్లో బిన్లో వేయాలి. రెడ్ బిన్లో ప్లాస్టిక్ అండ్ అదర్ మెటీరియల్, వైట్ దాంట్లో పంచర్ ప్రూఫ్ నీడిల్స్ అవన్నీ వేస్తారు, అవి పంచర్ అవ్వకుండా ఉండే మెటీరియల్ పెట్టి చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో డెఫినెట్గా డిఎంఎన్హెచ్ వాళ్ళకి చెప్పి మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో అలాగే మిగిలిన అదర్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఓ మీటింగ్ పెట్టి డెఫినెట్గా వాటిని ఇంప్రూవ్ చేస్తానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3300,
మినిస్టర్ ఫర్ హెల్త్. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి ప్రశ్నకి సమాధానం అవునండి. వివరాలను సభా సమక్షంలో ఉంచటమైనది. సి ప్రశ్నకి సమాధానం, అన్ని రకాల ఆహార పదార్థాల కోసం నిర్ధారించిన లక్ష్యం ప్రకారం శాంపిల్ను సేకరించి విశ్లేషణ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయటం అయింది. అంటే నాసి రకం శాంపిళ్ల విషయంలో సంబంధిత న్యాయ నిర్ణయ అధికార కోర్టులో ప్రాసిక్యూషన్ ప్రారంభించడం, సురక్షితం కాని శాంపిల్స్ విషయంలో ప్రాసిక్యూషన్ జారీ చేసి సంబంధిత జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేయటం అయింది. రమణమూర్తి గారు. అధ్యక్ష, మరి ఈ కల్తీ అన్నది అన్ని మనం ప్రపంచం మొత్తం మీద అలాగే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చూసినా అన్ని విషయాల్లో కూడా కల్తీ జరుగుతుంది అధ్యక్ష. ఏ ఒక్క విషయంలో కూడా ఏది ప్రత్యేకం లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఈ కల్తీ పరిస్థితి చూస్తుంటే మరి మా వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో పూర్తిగా కల్తీ, అన్ని వస్తువులు కల్తీ వస్తువులు అమ్మడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద ఒక పర్యవేక్షణ లేదు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పారు అధికారులని మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అధికారులను మేము పంపించాము చెప్పామని చెప్పేసి. అయితే మా జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా చూస్తే ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు అధ్యక్ష. వారి ఇద్దరు వల్ల ఏం జరుగుతుందో మీరు ఆలోచించాలి అధ్యక్ష. ఇదే కాకుండా ఇప్పుడే మరి మన గౌరవ మంత్రి గారు ఇచ్చిన సమాధానం చూస్తుంటే 1/4/2017 నుంచి 30/9/2017 వరకు 1925 శాంపిల్స్ తీశారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద. దీన్ని చూస్తే ఓన్లీ 5% 95% జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులు సబ్మిట్ చేశారు అధ్యక్ష. మిగతా చూస్తే 238 జేసీ గారి కోర్టులో ఉంటే అట్లా కనీసం 137 మరి శిక్షలు చెప్పారు, అంటే శిక్ష కాదు అధ్యక్ష, పెనాల్టీ వేశారు. నేను కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇంత కల్తీ మానవ ప్రాణాలతో ఇది చెలగాటం అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా మంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడదు అధ్యక్ష. ఈరోజు నిన్న చూశాను అధ్యక్ష, గుంటూరులో మరి జ్యోతి పేపర్లో క్యారఫ్ అంటూ ఒక పెద్ద ఐటమ్ వచ్చింది అధ్యక్ష. ఒకటి కాదు, కారం నుంచి ఏది చూసినా సరే కల్తీ 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 మార కల్తీ అయ్యింది అధ్యక్ష. అధ్యక్ష, నేను అనేది ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఉన్నటువంటి కేసులనే చూపించారు. గత సంవత్సరాల నుంచి వచ్చిన కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా ఏ ఒక్కరికి శిక్ష పడ్డదు అధ్యక్ష. పెనాల్టీ వేస్తున్నారు, పెనాల్టీతో అక్కడగా క్లోజ్ చేస్తున్నారు. దీనివల్ల మానవ సమాజంకే మరి రేపు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా అధ్యక్ష. ఒక ఎరువులు కానీ, ఒక పురుగు మందులు కానీ, ఒక మందులు కానీ, మన మనుషుల మందులకు కూడా ఈరోజు ఏమో కల్తీ జరుగుతుంది అధ్యక్ష. గౌరవ మరి మంత్రి గారు కానీ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి చేయాలి అధ్యక్ష. అసెంబ్లీ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక అవసరమైన నిర్ణయాలు చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, కల్తీకేది కాదు అనర్హం సార్. రాష్ట్రంలో కల్తీ కాంతి ఏది కనపట్ల. అతను ఎవరో ఆత్మహత్య చేసుకుందని పురుగుల మందు తాగాడు అధ్యక్ష. చచ్చిపోయాను అనుకున్నాడు కానీ చచ్చిపోలా, ఎందుకంటే ఆ పురుగుల మందులు కూడా కల్తీ అయిపోతున్నాయి. డాల్డా దగ్గర నుంచి, వెన్న దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి ఆఖరికి ఆహార దుస్తులన్నీ కల్తీ అయిపోతున్నాయి. సమగ్రమైన చట్టం ఉండి కూడా ఇంప్లిమెంటేషన్ లోపాల వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి. అక్క అధ్యక్ష, ఇవాళ కారం దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి ఏ చూసినా కల్తీయే. తమరు చూస్తూ ఉన్నారు గుంటూరు జిల్లాలో నిన్న వచ్చిన ఐటమ్ అనే ఉంటున్నారు. మొత్తం నిన్న మందులు కూడా భారీగా కల్తీ వచ్చే పరిస్థితి వస్తే ఆరోగ్య శాఖ మాత్రం ఎన్ని హాస్పిటల్ పెంచినా సరిపోవు అధ్యక్ష. ఈ కల్తీతోటి అనారోగ్యం పాలైపోయి కేసులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మీరు పెట్టే ఇన్స్పెక్టర్లు ఇవాళ ఏసీబీ రైడ్ చేస్తుంది ఈ మధ్య. అసలు మొత్తం వీళ్ళమే పెట్టండి ముందు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు శాంపిల్స్ తీసేవాళ్ళమే పెడితే కరెక్ట్, వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయల ఆదాయం కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే సరైన చర్యలు లేవు. ఏది తెలిసి కూడా ప్యాకేజీ కమోడిటీ యాక్ట్ ఉన్నా కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. ఇవాళ పల్వరైజింగ్ మిల్స్ దగ్గర మీరు చూశారు గతంలో కూడా ఎరువులు పురుగు మందులు ఎలా కల్తీ చేశారో, పల్వరైజింగ్ మిల్స్తో ఎలా దోపిడీ చేశారో మనం చూసాం. ముఖ్యంగా మేము కోరేది ఒకటే,
మానవ మనుగడకి ఇబ్బందిగా మన ఈ కల్తీని నిరోధించకపోతే ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టిన ఉపయోగం లేదు అధ్యక్ష. ఎక్కడ మూలం ఉందో అక్కడ మందేస్తేనే కానీ మొత్తం కూడా సర్దుకోవడానికి అవకాశం లేదు. దయచేసి దీని మీద మంత్రి గారు నేను కోరేది ఒకటి, మీరు ఈ ఫుడ్ కంట్రోల్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. సిబ్బంది సరిపోరు, మున్సిపాలిటీల్లో కానీ గ్రామాల్లో కానీ పంచాయతీలకు అధికారం ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోరు, మున్సిపాలిటీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్న వాళ్ళు మామూలు తీసుకోవటమే కానీ ఎలాంటి చర్యలు తీసుకోరు. దీనివల్ల మీరు చూసారు మాంసంలో కూడా కల్తీ అధ్యక్ష, మాంసం కల్తీ చేసి నిలబెట్టి కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా అమ్ముతూ ఉంటే చర్యలు తీసుకోరు అధ్యక్ష. ఇవన్నీ కూడా మనం నిత్యం చూస్తున్నాం. దయచేసి ఒక సమగ్రంగా ఆలోచించకపోతే మన రాష్ట్రమే కాదు దేశం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సరైన విధానంలో చర్యలు తీసుకోమని, దీన్ని ఏదైతే కంట్రోల్ చేయడం కోసం ఇంకా అవసరమైతే కఠిన చట్టాలు తీసుకురండి. కఠిన చట్టం తీసుకొచ్చైనా సరే ఎవరు కూడా దోషులు, ఎందుకంటే వస్తున్నారు బెయిల్ తీసుకుంటున్నారు హ్యాపీగా తిరుగుతున్నారు, దొంగలు దొంగలు ఊడబోచుకున్నట్టు అయిపోతుంది. దాని మీద సరైన నిర్ణయం తీసుకున్న తమదారు నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన విషయాలు రమణమూర్తి గారు అలాగే బుచ్చి చౌదరి గారు, మన రాష్ట్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. ఆల్రెడీ క్యాబినెట్లో చెప్పి ఆ పెంపుకి ఫైనాన్స్కి పంపించాం అధ్యక్ష, 28 మంది ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. అందుకే ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చి ఫుడ్ అండ్ డ్రగ్ మన దేశంలో మన రాష్ట్రంలో డిఫరెంట్గా ఉన్నాయి అధ్యక్ష, యాక్టివిటీస్ సేమ్. అందుకని రెండింటిని కలిపి ఒక యూనిట్గా చేస్తే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నాం. మందులు రాకెట్టు, నిజంగా నిన్న గుంటూరులో ఆ దుర్గా మెడికల్స్ అనే వాళ్ళు అసలు మందుల్లో 1% కూడా మందు లేదు అధ్యక్ష, పండిట్ చేసి దగ్గరగా నేమ్ ఆ కెమికల్ నేమ్లో సిమిలర్గా ఉండే నేమ్ పెట్టేసి చేస్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళకి నంద్యాలలో ఉంది, అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ కూడా మన విజయవాడ నుంచి పోలీసుల్ని మా డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కన్సర్న్ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే ట్రైబల్ ఏరియాలో అమ్మే ఫుడ్ ఐటమ్స్ను కూడా మేము చెక్ చేయమని ఈస్ట్ గోదావరిలో కలెక్టర్కి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. 2016 నుంచి గుంటూరులో 97 శాంపుల్స్ మనం మిచ్చి తీస్తే దాంట్లో 17 శాంపుల్స్ సురక్షితం కాదు, నాట్ సేఫ్, 37 నాసి రకంగా ఉన్నాయి అధ్యక్ష. వీటి మీద కేసులు పెట్టడం జరిగింది. అలాగే 2017 అనకాపల్లిలో బెల్లం వ్యాపారుల మీద దాడులు లేని 12 శాంపుల్స్ సేకరిస్తే 6 శాంపుల్స్ సురక్షితం కాదు, 3 శాంపుల్స్ నాసి రకంగా వచ్చినాయి అధ్యక్ష. 2017 ఫిబ్రవరిలో ఇక్కడ 22 శాంపుల్స్ నెయ్యి తీస్తే 3 శాంపుల్స్ సురక్షితం కాదు, 7 శాంపుల్స్ నాసి రకం, అవి కొన్ని ఏమో జేసీ కోర్టులో ఉంటాయి అధ్యక్ష, కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పెట్టి చేస్తున్న ఆ లెవెల్ ఆఫ్ దీన్ని బట్టి. అలాగే 2017లో మళ్ళా గుంటూరులో తీస్తే 36 శాంపుల్స్ కారం తీస్తే వాటిలో 2 శాంపుల్స్ నాసి రకం, 15 శాంపుల్స్ బ్రాండెడ్ కానిగా ఉన్నాయి. వాటిలన్నిటి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా సభ్యులు చెప్పినట్టు ఇవాళ డిపార్ట్మెంట్కి ఇంకా రిక్రూట్మెంట్లు కొత్తగా ఎన్ఫోర్స్మెంట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, తప్పకుండా పెంచుకుని ప్రయత్నం చేస్తాం. కృష్ణ కుమార్ రాజు గారు. అధ్యక్ష, జడ్జి గారు అప్పుడప్పుడు ఇలా కొడతారు అధ్యక్ష, సైలెన్స్ సైలెన్స్ అని. అటువంటి పరిస్థితి ఏర్పడిందేమో అని నా డౌట్ అధ్యక్ష. అందరూ సభలో చాలా విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రం కల్తీ అయిపోయింది అధ్యక్ష. మీరు స్టార్టింగ్ నుంచి తినుబండారాల దగ్గర నుంచి చెప్తాను ఎలా అవుతుందో చెప్తాను. నేను కల్తీయే, మీరు కల్తీయే, అందరూ కల్తీయే. రాష్ట్రంలో అధ్యక్ష కల్తీగా ఎయిర్ పొల్యూషన్ ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గాలి లేదు అధ్యక్ష, సో మొత్తం అంతా పొల్యూషనే. అట్లాగే వాటర్ అధ్యక్ష, సముద్రం దగ్గర కూడా పొల్యూషన్ అధ్యక్ష. విశాఖపట్నంలో పొల్యూటెడ్ వాటర్ సముద్రంలోకి వదులుతున్నారు. సో వాటర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, మీరందరూ మాత్రము సత్యశీలురు. సో అధ్యక్ష ఢిల్లీలో ఉంది, ఇక్కడ కూడా మన రాష్ట్రంలో అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, అందుకని చెప్తున్నాం అధ్యక్ష. సరే, మనం గాలి వాటర్ ఇవన్నీ మన చేతుల్లో లేనప్పటికీ అధ్యక్ష, దారుణం ఏంటంటే అధ్యక్ష ఈ కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ అధ్యక్ష. కల్తీ కారము, కల్తీ పాలు, కల్తీ నూనె,
కల్తీ మందులు, కల్తీ విత్తనాలు ఇవన్నీ కూడా మా మంత్రివర్యులు అండర్లో ఉంది అధ్యక్ష. ఆయన ఏం చేస్తారు అధ్యక్ష పాపం, ఆయనకి స్టాఫ్ తక్కువ, దీంట్లో అధికారులు లేరు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ లేరు, ఇన్స్పెక్టింగ్ ఏజెన్సీస్ లేవు. మొత్తం ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రంలో 25 మంది ఉన్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష దీనికి చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అధ్యక్ష. మనం పచ్చళ్ళు కూడా కల్తీ అధ్యక్ష, ఆఖరికి పశువులు తినే పశు గ్రాసం కూడా కల్తీ అధ్యక్ష, పప్పులు కల్తీ అధ్యక్ష, ఆటోమొబైల్ పరికరాలు కల్తీ, ఎరువులు కల్తీ, విత్తనాలు కల్తీ, పురుగు మందులు కల్తీ, కల్తీ ఇంజిన్ ఆయిలు, కల్తీ బిస్కెట్లు, ఆఖరికి అధ్యక్ష పూజ చేసుకుందామంటే కల్తీ పసుపు కూడా కల్తీ అధ్యక్ష, కల్తీ పసుపు, తినబండారాలు కూడా కల్తీ అయిపోయింది అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష మరి చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ అధ్యక్ష, సోడాలు కూడా కల్తీ అయిపోతున్నాయి అధ్యక్ష, సోడా. అట్లాగే ఈ మధ్య అధ్యక్ష నేను చూస్తున్నాము అధ్యక్ష, అందరూ చెప్తున్నారు రాయల్ సెల్యూట్, తర్వాత అధ్యక్ష శివాస్ రేగలు, బ్లూ లేబులు, కాస్ట్లీ ఐటమ్స్ అధ్యక్ష, అవన్నీ దాంట్లో కూడా కల్తీ ఇచ్చేస్తుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా కల్తీ అయిపోయింది అధ్యక్ష. ఈ దీన్ని ఈ కల్తీ ఆఖరికి వాళ్ళు అమ్మేది కూడా కల్తీ లైసెన్సులు కూడా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష మాంసం కూడా కల్తీ అయిపోతుంది, శాండ్ కూడా కల్తీ అయిపోతుంది అధ్యక్ష. దీనికి ఒక సీరియస్గా మన రాష్ట్ర ప్రభుత్వం కనుక సీరియస్గా తీసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది అధ్యక్ష. చిన్నపిల్లలు కల్తీ నీళ్ళు తాగుతున్నారు, కల్తీ పాలు తాగుతున్నారు, కల్తీ నూనె రాసుకుంటున్నారు. మరి ఇటువంటిది మన రాష్ట్ర మంత్రివర్యులు వారికున్న లింగు లింగమని స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? దానికి టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ రావాలంటే టెస్టింగ్ ల్యాబే లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్ లేదు, ఒక మందులకి ఇది లేదు అధ్యక్ష. ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేయాలంటే మరి ఇంత కల్తీ అయిపోయినప్పుడు మరి దీని మీద ఏదో ఒకటి మంత్రివర్యులు కాకుండా మొత్తము అసెంబ్లీ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఈ కల్తీని నివారించడం గురించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఎవడన్నా కల్తీ చేస్తున్నాడు అని అంటే వాడికి మరణశిక్ష వరకు కనీసం యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చట్టాలని చేయకపోతే అధ్యక్ష ఆఖరికి మనము చాలా జీవితం కూడా దుర్భరమయ్యే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. దీన్ని కూడా తమరు దయచేసి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతా కల్తీ అయిపోతుంది అధ్యక్ష, ఆ కల్తీని కొంచెము జాగ్రత్తగా నివారించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అధ్యక్ష. ఇదేదో చిన్న ఆషామాషి సబ్జెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు కూడా తమరు కూడా దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదో ఊరికే ఏదో ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వము మంత్రి శాఖ కింద ఒక చిన్న డివిజన్ పెడితే నేను చూశాను అధ్యక్ష, వాళ్ళు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఫుడ్ కంట్రోలర్స్ కానీ వాళ్ళ దగ్గర అధ్యక్ష వాళ్ళకి ఏమి ఉండదు అధ్యక్ష, వారి స్టాఫ్ తక్కువ. ఎక్కడన్నా కోర్టు కేసు వెళ్ళాలంటే వీళ్ళే వెళ్ళాలి. ప్యూన్ టు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకళ్ళే అధ్యక్ష, ప్యూన్ టు ఫుడ్ కంట్రోలర్ ఒకళ్ళే అధ్యక్ష. వాళ్ళకి వెహికల్స్ ఉండవు. వాళ్ళు బిల్డింగ్స్ చూస్తే చాలా దీనాతి దీనమైన పరిస్థితి అధ్యక్ష. సరే వాళ్ళు ఏదో చేసేసారు ఏసీబీ రేట్లు అనేది నేను దాని మీద ఏకీభవించను కానీ అధ్యక్ష ఏది ఏమైనా దీని మీద సమగ్రమైన ఒక చట్టం తీసుకురావాలి. దానికి ఒక ప్రత్యేకమైన ఒక ఐఏఎస్ అధికారి ఉండి ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష, బట్ వాళ్ళకి స్టాఫ్ లేరు అధ్యక్ష. సో దయచేసి దీని మీద గౌరవ మంత్రివర్యులు ఏ విధంగా దీనికి రెమెడీ చేస్తారో అది కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. లేకపోతే దీన్ని ఏదో మామూలుగా ఊరుకుంటే అధ్యక్ష రాజకీయాలు కలుషితమైనట్టు దీన్ని కూడా మనం ట్రీట్ చేయాలి అధ్యక్ష. డాక్టర్ మురళాలి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఆనంద ఆంధ్ర రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. అయితే మనమందరం కూడా ఆలోచించాల్సింది, ప్రత్యేకంగా నేను ఒక మహిళగా ఒక డాక్టర్గా ప్రతి నిమిషం కూడా ఒక మహిళ ఇంట్లో వాడే ప్రతి పదార్థం పైన ప్రతి వస్తువు పైన ఇది మంచిదా దీనిలో ఏమైనా కల్తీ ఉందా అని ఆలోచించుకొని దాన్ని వినియోగించేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష.
ఆ విధంగా చూస్తే గతంలో మన జనరేషన్స్ వరకు అయితే ఒక పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పాడి నుంచి వచ్చేటటువంటి పాలను తాగి పెరిగాం అధ్యక్ష. కానీ ఈరోజు భయాందోళన కలిగిస్తున్నాయి. రాబోయే జనరేషన్స్లో కనీసం చిన్నపిల్లలు ఆరోగ్యమైనటువంటి పాలు తాగి పెరగగలరా అనేటటువంటి బాధ అయితే మనందరిలో కూడా కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య పాల ప్యాకెట్లో కూడా యూరియా కలుపుతున్నారు అనేటటువంటి అంశాలు వస్తున్నాయి అధ్యక్ష. కనుక ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి అధ్యక్ష. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినేటటువంటి పదార్థాలన్నీ ఏ విధమైనటువంటి కల్తీ లేకుండా ఏదైతే ప్రకృతి సిద్ధంగా వస్తున్నాయో ఆ ప్రకృతి సిద్ధంగా వచ్చేటటువంటి పదార్థాలు డైరెక్ట్గా మానవాళికి అందితే కనుక మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. రాబోయే రోజుల్లో మానవాళి మనుగడకు ఆరోగ్యం ఎంత ప్రధానం, ఈ ఆరోగ్యానికి కల్తీ లేని ఆహార పదార్థాలు ఇస్తే అంతే అవసరం. కనుక ఈరోజు మనం చూస్తున్నాము సేంద్రీయ వ్యవసాయం కోసం, సేంద్రీయ ఆహార ఉత్పత్తుల కోసం ప్రజలందరూ ఎంత ఎక్కువగా మరి ఉత్సాహాన్ని చూపించి ఆ యొక్క కొనుగోలు రేట్ ఎక్కువైనా కూడా ఆరోగ్యానికి మంచిదని తీసుకునేటటువంటి కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా ప్రతి పదార్థం కూడా ఈరోజు ప్రతి వస్తువు మరి మంత్రి గారు ముందుగా మాట్లాడినట్టుగా, మిగతా సభ్యులు మాట్లాడినట్లుగా పసుపు దగ్గర నుంచి మనం దేవునికి దీపారాధన వినియోగించే నెయ్యి దగ్గర నుంచి కుంకుమ తగ్గించి కారం తగ్గించి కాఫీ పొడి తగ్గించి ప్రతి వస్తువులో కూడా కల్తీ ఉంది అధ్యక్ష. దీనిని మాత్రం మరి ఉక్కు పాదంతో అంచివేసి మరి ఏదైతే కల్తీ లేనటువంటి పదార్థాలు బజార్లో దొరికే విధంగా మనం ఒక ఆరోగ్య శాఖ మార్చులే కాకుండా ప్రభుత్వ పరంగా బాధ్యత ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా దీని మీద దృష్టి పెట్టి చేయాల్సినటువంటి బాధ్యత ఉందని మీ ద్వారా మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి కానీ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. జై.